ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. చుట్టూ చిమ్మచీకటి, ఆపై భారీ వర్షం, దానికి తోడు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగ్. అయినా అవేం లెక్క చేయకుండా ముందుకు సాగాడు ఓ జేసీబీ డ్రైవర్. అప్పటికే మున్నేరు వాగులో 9 మంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకే జేసీబీ డ్రైవర్ ఈ సాహసాన్ని కొడిగట్టాడు. అయితే అప్పటికే ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న వాగు దగ్గరకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవర్ను కూడా వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరించారు. అయినా అతను వినిపించుకోలేదు. పోతే నేనొక్కడిని, వస్తే మేం 10 మంది అంటూ ముందుకు సాగాడు. చివరికి ప్రాణాలకు తెగించి ఆ 9 మందిని కాపాడాడు. వరద ప్రళయానికి ఉధృతంగా ప్రవహిస్తున్న ఖమ్మం జిల్లాలోని మున్నేరు దగ్గర జరిగిన సంఘటన ఇదే. పైనుంచి ఎడతెగని వర్షం, చుట్టూ మహోగ్ర రూపంతో దాల్చి ప్రవహిస్తున్న మున్నేరు నది, గుండెలు అదిరేలా ప్రవాహ ఉధృతి శబ్దం. ఖమ్మంలోని ప్రకాశ్నగర్ బ్రిడ్జిపైనే సుమారు 9 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూశారు ఆ 9 మంది. వారున్న చోటుకి ఎవరు వెళ్లాలన్నా సాహసమే కాదు, ఆ ఆలోచన చేసేందుకు కూడా భయపడే పరిస్థితులు. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది తమ ప్రయత్నాలు చేస్తున్నారు. హెలికాప్టర్లు పంపించి కాపాడాలన్నా వాతావరణం సహకరించని దుస్థితి. విశాఖపట్నం నుంచి డిఫెన్స్ హెలికాప్టర్ రప్పించి కాపాడాలని ప్రయత్నించిన రాత్రవలంతో వాళ్లు కూడా చేతులెత్తేశారు. అప్పటికే 9 గంటలు గడిచిపోయాయి. దీంతో దేవుడిపై భారమేసిన ఆ 9 మందిని బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతులు పెట్టుకునున్నారు. అప్పటికీ మున్నేరు గర్జిస్తూనే ఉంది. చీకటి పడింది, ఏం చెయ్యాలన్నా చుట్టూ వరద, చిమ్మ చీకటి అడ్డుగా మారా. అయినా అక్కడి స్థానికులు మాత్రం వెనకడుగు వేయలేదు. ఆ 9 మందిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నారు. తమకు తోచినట్టుగా జేసీబీలు తీసుకొచ్చి వారిని కాపాడాలని ప్లాన్ చేశారు. అయితే అంత భయంకర వరదను ఎదిరించి ప్రమాదం అని తెలిసినా అక్కడికెళ్లి ఆ 9 మందిని కాపాడేందుకు ఎంత గుండె ధైర్యం కావాలి? మరి అలాంటి వ్యక్తి ఎవరు? అంత తెగువ ఎవరికుందని మదన పడుతున్న సమయంలో నేను వెళ్తానంటూ ముందుకొచ్చాడు ఓ జేసీబీ డ్రైవర్. ఇంత చీకట్ల వద్దు, చాలా ప్రమాదం అంటూ అధికారులు వారించినా పోతే ఒక్కడే, వస్తే 10 మందిని అంటూ హీరో రేంజ్ లో డైలాగ్ కుదిరి స్థానికులు ఇచ్చిన ధైర్యంతో ముందుకు కదిలాడు. ఎంతో జాగ్రత్తగా వెళ్లి ఆ 9 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి రియల్ హీరోగా నిలిచాడు. 9 గంటల అనంతరం వాళ్లంతా సురక్షితంగా బయటకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆనందంతో కేరింతలు కొట్టారు. ధైర్యంగా వెళ్లి ఆ 9 మంది ప్రాణాలు కాపాడిన జేసీబీ డ్రైవర్ ను అందరూ అభినందించారు.